అరకొర జీతాలతో జీవనం గడుపుతున్న విఆర్ఏలకు పెన్షన్ జీతాలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ మండల విఆర్ఏలు కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు విఆర్ఏలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మండల బాధ్యులు బాలయ్య మాట్లాడుతూ గ్రామ సేవకులను విఆర్ఏగా గుర్తించి ప్రభుత్వానికి వెట్టి చాకిరీ చేస్తున్నారని, గతంలో అసెంబ్లీ సాక్షిగా తమ జీతాలను పెంచుతున్నామని జీవో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరాలు గడుస్తున్నా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వాపోయారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు చీకటిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని పెంచిన జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ల విఆర్ఏలకు పే స్కేలు మరియు అరసత్వం ఉద్యోగాలు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఎటువంటి జీవో కానీ ఏది కానీ లేదు. మరియు 2020 సెప్టెంబర్ 9న చట్టసభలలో అసెంబ్లీ సాక్షిగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి మరియు విఆర్ఏలను అదే రెవెన్యూ శాఖలనే కొనసాగిస్తూ వారికి పే స్కేలు జీవోను వెంటనే విడుదల చేస్తాము మరియు వయసు పైబడిన వారి ప్లస్లో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి జీవో కానీ ఏది కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా గత నెల రోజులుగా రిలే దీక్షలు, నిరాహార దీక్షలు అన్నీ చేసినా ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడానికి చాలా బాధగా ఉన్నది.